కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలుగా వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు గ్రామాల్లో, తెలంగాణలో గ్రామాలంటే దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవార్డు అయినా కూడా తెలంగాణకే వచ్చింది. నర్సరీ పెంచడంలో కానీ, చెత్త సేకరణలో కానీ, ఏ అంశంలో చూసినా, డ్రింకింగ్ వాటర్లో కానీ, ఈ దేశంలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ తాగే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. అంటే దేశవ్యాప్తంగా ఒక విప్లవంలో గ్రామీణ ప్రాంతాలను తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రధానంగా సర్పంచులు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా వెంటనే సర్పంచులు అందరూ కూడా ఒక సేవకుల మాదిరిగా, సర్పంచ్ అంటే వెనకడికి వేరేలాగా ఉండేది, ఒక సేవకుల మాదిరిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చింది. మరి ఈరోజు సర్పంచుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే, 9 నెలల తర్వాత ఒక సర్పంచు కుంట్లగూడ విలేజ్ చౌటుపల్లు ఆటేటకు చనిపోయాడు, ఆటేటకు పడిపోయాడు, కొందరు చనిపోయారు, ఊరు విడిచిపెట్టి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసినటువంటి బిల్స్ రాక, ఇంట్రెస్ట్లు కట్టలేక, ముఖాలు చూపించలేక, కన్న బాధలు పడి ప్లాట్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ఊర్లో వదిలిపెట్టిపోయి పట్టణంలో పోయి దాక్కునే పరిస్థితి తీసుకొచ్చారన్నమాట. 9 నెలలైనా సర్పంచులకు ఎందుకు వేయట్లేదు? వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచులు వీళ్ళు, వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు ఏదో అర్థం కాదా? వీళ్ళకి ఇచ్చే పని ఇంకెవరికైనా ఇచ్చి వీళ్ళ బిల్లు ఆపుతుండ్రా? ఒక్క గ్రామ పంచాయతీలో 3-4 లక్షల నుంచి మొదలుకుంటే 30-40 లక్షల వరకు, పెద్ద గ్రామ పంచాయతీ 50 లక్షల వరకు బిల్స్ ఉన్నాయి. తాండాలో కూడా గ్రామ పంచాయతీలో మరి 3-4 లక్షల నుంచి 40-50 లక్షల వరకు సర్పంచ్ కష్టపడి పనిచేసిన బిల్లులు, అప్పు తెచ్చిన బిల్లులు, ఇంట్రెస్ట్ తెచ్చిన బిల్లులు ఇవ్వకుంటే, 9 నెలలైనా ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏందని అర్థం చేసుకున్నారా? దాదాపు 12,769 గ్రామ పంచాయతీల బిల్డింగ్ పెండింగ్ ఉన్నాయి, దాదాపు 1,300 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 1,300 కోట్లు సర్పంచులు సొంతం పైసలు పెట్టి అప్పు తెచ్చిన పైసలు మీరు సకాలం ఇవ్వకుంటే వాళ్ళ బతికేంది, వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కసారి అర్థం చేసుకున్నారా? సర్పంచుల సంఘం మొత్తం మా నాయకులు, వీళ్ళు ప్రతి పార్టీ నాయకులను కలిసిండ్రు, ప్రతి మంత్రిని కలిసిండ్రు, పంచాయతీరాజ్ మినిస్టర్ 5 సార్లు కలిసిండ్రు, ముఖ్యమంత్రి గారిని 3 సార్లు కలిసిండ్రు, చివరకు గవర్నర్ కూడా కలిసిండ్రు. గవర్నరుడు కూడా కలిసి, అయ్యా మీ దండం పెడతాం, మీ కాలు ముక్తం, మీరు ఈ బిల్లు లేకపోతే మేము చచ్చిపోతాం, ఇక మేము ఊర్లలో ముఖం చూపించలేకపోతాం, ఊర్లలో కోతలేమని చెప్పి మొరబెట్టుకుంటే కూడా కేంద్రం నుంచి వచ్చిన 600 కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్లించిండో తెలియదు, పక్కకు పడేసింది, ఎక్కడ మళ్లించిండ్రు? వీళ్ళకు వచ్చిన బిల్లులు ఇవ్వకుండా మూలకు పడేసింది. ఇది ఎంతవరకు? ఇక కాళ్ళు మొక్కినా ఇస్తలేరు, ఏళ్ళు మొక్కినా ఇస్తలేరు, కలిసినా ఇస్తలేరు. ఇక పరిస్థితి ఎట్టయిందంటే, గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చినాం, ట్రాక్టర్కు నీళ్లు వేయడానికి ఇచ్చినాం, ఇలా ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది. ట్రాక్టర్ కంపెనీలు వచ్చి ట్రాక్టర్లు గుంజుకోపోయే పరిస్థితికి వచ్చినాయి. కొన్ని గ్రామాల్లో ఇప్పుడు వర్షాకాలం కనుక కొంచెం నయమైంది, మన నిన్న మన వర్షాలు పడి మొన్నటి వరకు నర్సరీలు ఎండిపోయినాయి, చెట్లు ఎండిపోయినాయి, నీళ్ళు వచ్చే దిక్కు దివాన లేకుండా అయిపోయారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది, డీజిల్ వేయించే పరిస్థితి లేకుండా అయిపోయింది, ఏదైనా చిన్న రిపేర్ చేయించి గుంతలు ఉడుద్దామంటే కూడా ప్రమాదకరమైన గుంతలు ఉడిచే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ప్రతి సీజన్లో దోమల మందు, బ్లీచింగ్ పౌడరు, గెమాక్సిన్ పౌడరు, రకరకాల పౌడర్లు చల్లి వ్యాధులు రాకుండా ఉండేటివి. ఎందుకంటే ప్రతి గ్రామంలో వ్యాధులు వచ్చేటివి, సీజనబుల్ వ్యాధులు వచ్చేటివి ప్రతి గ్రామంలో. మరి ఇలా
ఏ గ్రామంలో చూసినా కూడా కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మన వైరల్ ఫీవరు, డెంగ్యూ వ్యాధి ఎన్ని కేసులని చూడండి. పోయిన సంవత్సరము ఎన్ని కేసులు అయినాయి వ్యాధులు, ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది చూడండి. ఈరోజు చూడండి, హాస్పిటల్ మొత్తం కిటకిటలు ఆడుతున్నాయి. హాస్పిటల్ కూడా మందులు లేని పరిస్థితి ఉంది. వ్యాధులు రాకుండా ఉండడానికి ఏమైనా చర్యలు చేపడదామంటే టీకా లేదు, పైసలు లేదు పరిస్థితి, డీజిల్ పోయే పరిస్థితి లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, మందులు కొట్టే పరిస్థితి లేదు. బిల్లులు ఇవ్వకుండా వచ్చిన పిల్లల్ని దారి మళ్ళించి ఇలా వాళ్ళ పరిస్థితిని రోడ్ల మీద పడేస్తే ఏమైపోవాలా? 600 కోట్లు ఈజీఎస్ రోడ్లకు సంబంధించినటువంటివి పంచాయతీ బిల్డింగ్లు కట్టింది. టార్గెట్ పెట్టి సర్పంచులు, మా పీరియడ్ అయిపోతుంది, మా పేరు వస్తుంది ఉంటుంది, బిల్లు వస్తాయి కదా, యథావిధిగా 2-3 నెలల్లో బిల్లు వస్తాయి కదా అని చెప్పి వాళ్ళ పీరియడ్లో మా పేరు కనీసం గుర్తుంటుందని చెప్పి అప్పుల పాలైపోయి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి బిల్డింగ్ కట్టిండ్రు, పంచాయతీ బిల్డింగ్లు కట్టిండ్రు. బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ కడితే ఈయన మాత్రం ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది సర్పంచ్. ఇక చివరకు ఏమైపోయిందంటే వాళ్ళ పరిస్థితి ఆత్మహత్య చేసుకున్న స్థాయికి వెళ్ళిపోయింది. కొందరు ప్రయత్నం కూడా చేశారని చెప్తారు అధ్యక్షుడు సార్, కొంతమంది మేము చచ్చిపోతే ఆత్మహత్య చేసుకుంటే మాకు లాభం లేదు, ఏం చేయాలి, ఇంట్లోకి వస్తే భార్య తిడుతుంది, ఊరికి వస్తే ఇంటికి అప్పులలో నీళ్ళు తిరిగిపోతున్నారు, మా పరిస్థితి ఏంటి, మేము ముఖం మీద చూపించుకోవాలన్నా. సర్పంచ్ అంటే మాకు గర్వంగా ఉండే, 5 ఏళ్ళు తలెత్తుకొని తిరిగడం, ఇప్పుడు మేము తలదించుకొని ఊరించి పెట్టి పారిపోయే పరిస్థితి వచ్చింది. రేపు ఎలక్షన్స్ వచ్చేవాడు నిలబడడం అంటే కూడా భయపడే పరిస్థితి వచ్చింది. సర్పంచ్ అంటే గౌరవం లేకుండా అయిపోయింది, ఆర్థికంగా దెబ్బతినిపోయినాము, మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు ఏడుపు. ఏ పాత సర్పంచ్ అడిగినా వాళ్ళ కన్నీళ్ళు తప్ప వేరే ఏం లేవు. ఎందుకు వాళ్ళ మీద కక్ష సాధింపు? వాళ్ళు పార్టీ సింబల్ మీద గెలవలే, స్వతంత్రంగా గెలిచిన వాళ్ళ సర్పంచులు పార్టీ సింబల్ మీద గెలిచినారు అంటే నిన్న వాళ్ళ మీద కక్ష పెట్టుకోండి. గ్రామ స్వరాజ్యం అంటే ఏంది? గ్రామ స్వరాజ్యం అంటే గాంధీజీ కళ్ళగానే గ్రామ స్వరాజ్యం అంటే వాళ్ళకు గ్రామాలకు బిల్లులు ఇవ్వకుండా, రోగాలు వచ్చేటట్టు మందులు కొట్టకుండా, డిజిల్ లేకుండా గ్రామాలను దివాళీ ఇచ్చడమా? లేకపోతే మేము చేసినటువంటి పరిస్థితిలో గ్రామాలను నిలబెట్టి ముందుకు సాగని తీసుకుపోవడమా? ఏం ఉద్దేశం? అత్యధికంగా జనాభా నివసించేది గ్రామాల్లోనే, పేదవాళ్ళు నివసించేది గ్రామాల్లోనే. గ్రామం బాగుంటేనే కదా, మహాత్ముడు కలలు కన్న కలలు. గ్రామ స్వరాజ్యం అంటే పాడి పంటలు, కుదవృత్తులు, ఆవులు, గొర్రెలు, మేకలు, వాతావరణము, ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉండాలని కలదు. అది మేము మా ప్రభుత్వ హయాంలో మేము తీసుకొచ్చినాం, బ్రహ్మాండంగా గ్రామాలలో పోయి ఉండే పరిస్థితి తీసుకొచ్చినాం. పట్టణాలతో ఈక్వల్గా అభివృద్ధి అనేది కొనసాగింది, పట్టణాలతో ఈక్వల్గా కరెంటు కానీ, ట్రాన్స్ఫారంలు కానీ, మంచినీళ్ళు కానీ ఈ దేశంలోనే ఎక్కడైనటువంటిది. ప్రతి ఇంటికి నల్లా ఇచ్చింది, ఉచితంగా నీళ్ళు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం మాత్రమే, ఈ దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో కూడా ఉండదు ఎక్కడ కూడా. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రొటెక్టెడ్ వాటర్ ఎవ్రీ పర్సన్కు, ప్రతి పేదోడు గొప్పోడు అందరూ అవే మంచినీళ్ళు తాగే పరిస్థితి, గ్రామీణ ప్రాంతాల యొక్క ఆర్థిక వనరులు పెంచినటువంటి పరిస్థితి. గవర్నమెంట్ నుంచి నిధులు విడుదలైతే గ్రామాలకు డైరెక్ట్గా నేరుగా గ్రామాలటువంటి బ్యాంకులు, గ్రామాల్లో ఒక గ్రామానికి ఒక బ్యాంకు తెలిసే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఉందంటే అక్కడ ఒక బ్యాంకు. అప్పుడు కాన్స్టిట్యూన్సీలో 10 బ్యాంకులు ఉండకుండే, ఇవాళ అట్లాంటిది ఒక నియోజకవర్గంలో దాదాపు 30-40 బ్యాంకుల వరకు వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతాల. ఎందుకు? గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు ఉంటేనే అకౌంట్లు తెరుస్తారు, మనీ రొటేషన్ ఎక్కువ డబ్బులు ఏంటి, టోటల్గా 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలు నేరుగా వెళ్ళేటివి. పెన్షన్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అనేక స్కీమ్స్ నేరుగా డైరెక్ట్గా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆ అకౌంట్లో పడే పరిస్థితి ఉండేది. ఇవాళ రివర్స్ అయిపోయింది, మార్పు అంటే టోటల్ ఫుల్టా పల్ట అయిపోయింది, చేసిన దానికి రివర్స్లో చేస్తుంది మళ్ళీ ఇప్పుడు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు.
మంచి పద్ధతి కాదు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు గారు కానీ సెక్రటరీ కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు సర్పంచ్ సంఘం నుంచి, అన్న మా పరిస్థితి ఇవాళ లాభం లేదు, మేము ఏమైనా చేసుకుంటామంటే మేము చెప్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఎవరు కూడా సర్పంచులు ఆత్మహత్య స్థాయికి వెళ్ళకండి, కొట్లాడదాం మీ తరఫున. వారం రోజుల్లో బిల్లు ఇవ్వకపోతే ఇంద్రపార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం, పెద్ద ఎత్తున ఆల్ సర్పంచులతో ఇంద్రపార్క్ దగ్గర ధర్నా చేద్దాం. ఫస్ట్ బిల్లులు మొత్తం సర్పంచ్ దగ్గర ఇచ్చే బిల్లు మొత్తం క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేద్దాం. సర్పంచుల బిల్లులు క్లియర్ అయ్యేంత వరకు ఏ ఒక్క కాంట్రాక్టర్, పెద్ద పెద్ద బడా బడా కాంట్రాక్టర్లు లక్షల కోట్లు ఇస్తున్నారు, పెద్ద కాంట్రాక్టర్లు అన్నీ కొన్ని వేల కోట్ల కాంట్రాక్టర్లు అన్నీ, కాంట్రాక్టర్ మొత్తం కూడా మంత్రులే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు మంత్రులు వాళ్ళవే ఉన్నాయి టోటల్గా. వచ్చిన బిల్లులన్నీ కూడా ఫస్ట్ రైతు బంధువు కింద దాచిపెట్టిన బిల్లులు కూడా వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోయినాయి. మరి పేద బడుగు బలహీనులు సర్పంచులు పేదగా అయిపోతూ ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నారు, బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా, వాళ్ళందరూ దయనీయమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళ బిల్లు ఇచ్చేంత వరకు పెద్ద కాంట్రాక్టర్ల బిల్లు ఆపి వీళ్ళ బిల్లులు క్లియర్ చేయాలి. వారం రోజులలో క్లియర్ చేయకపోతే మేము సర్పంచులకు అండగా నిలుస్తాం, పెద్ద ఎత్తున ఇంద్రపాద దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత తదుపరి కార్యక్రమాన్ని కూడా మేము విడుదల చేస్తాం. వీళ్ళకు వడ్డీతో సహా చెల్లించాలా, వడ్డీతో సహా చెల్లించాలా, వారం రోజుల లోపల ఇవ్వకపోతే వడ్డీతో సహా సర్పంచులకు బిల్లులు చెల్లించాలి. మరి ధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన తర్వాత మరి వివిధ రూపాల్లో ఉద్యమ కార్యాచరణ కూడా గ్యారంటీ ఉంటుంది కనుక మరి ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ బిల్లులు ఇవ్వాలి, ఆదుకోవాలి. మరొకసారి సర్పంచులకు, మాజీ సర్పంచులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మేము మీకు అండగా నిలుస్తాం, మా హాయంలో మీరు తలెత్తులో తిరిగేటట్టు ఊర్లో ఏం పని చేసినాం సర్పంచ్ అంటే ఓ గిన్ని పనులు చేసినాం అనే స్థాయికి మేము తీసుకొచ్చినాం. మరి అన్ని హామీలు నమ్మి ప్రజలు ఎన్నో చేస్తారనుకొని వాళ్ళకు ఓట్లేసి అధికారంలో వచ్చారు, మరి మీకు ఏమైందో తెలంగాణ తెలుసు కనుక మిమ్మల్ని అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం, మీ కార్యక్రమాలకు మేము మద్దతు తెలుపుతాం, మీ వెంట ఉంటాం, మీ బిల్లు పైసా పైసా బిల్లు వచ్చేంత వరకు మీకు అండగా నిలుస్తాం. మరి వారం రోజుల తర్వాత డేట్ తొందరలోనే ఈ వన్ వీక్ ఇట్లా బిల్లు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున 1200 పైగా ఉన్నటువంటి సర్పంచులతో ఇంద్రపార్ దగ్గర మహాధర్నగా నిర్వహించి వారికి బాసటగా నిలుస్తామంటని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.